మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు ఇద్దరైతే లేచినాం. మార్నింగ్ కార్ని వస్తుంటే సంతోషం అవుతుంది, ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత కార్ వచ్చింది కాబట్టి సంతోషం ఉంటుంది. యాక్చువల్లీ దాన్ని 30,000 స్పెండ్ చేసినాం. అంత అసలు అంత అయితే నేను ఎక్స్పెక్ట్ కలర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత రిపేర్, ఎంత పెద్ద రిపేర్ వస్తుందని. అంత పెద్ద రిపేరే కాదు, రెండు వైర్ల రిపేర్. అదంతే ఓన్లీ రెండు వైర్లు కట్టే, దానివల్ల అంత పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. చలో ఇప్పుడైతే అత్తనైతే కదిలి అయితే వదిలేసిద్దాము. పోయేటప్పుడు అయితే ఏం రికార్డ్ చేయను, వచ్చినప్పుడు కావాలని రికార్డ్ చేస్తాను. ఎందుకంటే అత్త ఉంటుంది కాబట్టి రికార్డ్ చేయలేము, కష్టమైతే. అతను కదిలి వదిలేసిద్దాం అనుకున్నా కానీ డాడీ వెళ్తాడంట షాప్కి, సర్కిల్ తెచ్చేది ఉన్నాయి, నేను వెళ్ళేసి వస్తాలే అన్నాడు. సరే డాడీ వెళ్ళేసి కాబట్టి డాడీ అయితే పంపించేస్తున్నాడు. డాడీ అయితే పోయేసి సర్కిల్ తీసుకొని అతను వదిలేసి ఇంటికి అయితే మళ్ళీ వస్తాడు. నైట్ కార్ తెచ్చేది ఇక్కడ ఇక్కడైతే పార్క్ చేసినాం కదా ఈ సైడ్లో, ఇంకా ఆ ఇంటి సైడ్ అయితే పెడదాము. ఎందుకంటే యాప చెట్టు నీడ అయితే వస్తుంది కాబట్టి అక్కడ పెట్టినామంటే కొంచెం బండి కూడా చల్ల పడుతుంది, ఇక్కడ ఉంటే చాలా వేడి ఎక్కిపోతుంది. చలో కార్ అయితే తీసి అక్కడ పెడదాం. ఆడి నుంచి అయితే కార్ అయితే తెచ్చేది ఇక్కడ పెట్టేసిన. ఇంకొంచెం పైనక కొంచెం ముందరికి ఇంకా చూద్దాము. ఆడ వెనకలు ఎండు ఉంది కాబట్టి లైట్గా పర్వాలేదు, అక్కడికంటే ఇక్కడైతే కొంచెం నీడలోనే ఉంటుంది కారు. ఇంకొంచెం పోయినాక ఇంకొంచెం ముందరికి ఇక్కడ దాకా అయితే పెట్టేద్దాము. ఇంతసేపు అయితే నిద్రపోయినా, ఎట్లా నిద్రపోయినా అర్థం కాలే. షాప్ కవర్ రాకుండా ఉండే ఇంకా నిద్ర, అది ఊరికైనా నిద్రపోయినా, ఇంకా ఊరికైనా నిద్రపోతే ఇంకా అట్లే నిద్రపోయినా. షాప్ కవర్ అయినా వస్తుంటే 1 రూపాయి 2 రూపాయలు తీసుకొని ఏదో ఒకటి అని ఇస్తుండే, ఇంక నిద్ర రాకపోతున్నాయి. ఇంకెవరు రాకపోతే అన్నీ నిద్రపోయినా, ఇంకా ప్లేన్ నిద్రపోయినా టైం అయితే 1:30 చిన్నప్పుడు. కార్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇప్పుడైతే అక్కడ పెట్టేద్దాం. నీడ ఉంటుంది కాబట్టి ఇంక అక్కడనే పెట్టేద్దాం, తీసే పని ఏమి ఉండదు. కార్ అయితే కార్ తీసేది ఇక్కడైతే పెట్టేసినాం. ఇంకా చలో చెట్టు నీడ పడుతుంటుంది కానీ ఇక్కడ ఎక్కువ నీడ ఉంటుండే, కానీ ఇక్కడైతే కొంచెం సేఫ్ ఉంటుందని ఇక్కడనే పెట్టినాము కారు. అంటే చూసుకుంటూ ఉండొచ్చు, ఆ రోబోలు కొనుక్కున్నాను చూస్తుండొచ్చు కాబట్టి ఇంక ఇక్కడైతే కార్ అయితే పెట్టినాం. మామ అయితే మామిడికాయలు తెచ్చిండు, కదిరికి పోయినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు అయితే మామిడికాయలు అయితే తెచ్చిండు. ఇప్పుడు గట్టి ఇక్కడ ఒకటి పెట్టినా ఇప్పటికే బాడీ హీట్ అయిపోయింది. అయినా కానీ తిందాం, ట్రై చేద్దాం ఎట్లుందో, టేస్ట్ చూసి చెప్తాం. మొత్తం తినేసాక చేయగడుక్కున్నాక అప్పుడు చెప్తాం. ఇప్పుడైతే కదిరిలో మెడికల్ షాప్కి వెళ్తున్నా. యాక్చువల్లీ మమ్మీకి అయితే ఇక్కడ పైన పుచ్చిపోయిందంట పళ్ళు, దాని పొంటి నొప్పి వస్తుందంట. కదిరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వద్దాం, ఎందుకంటే ఇది విలేజ్ కాబట్టి. ఇక్కడ నుంచి కదిరి 3 కిలోమీటర్స్ ఉంది, విలేజ్ కాబట్టి ఇక్కడ ఏముండవు. నార్మల్ షాప్ ఉండేది గొప్ప, ఇక్కడ మా షాప్ ఉండేది గొప్ప. అంటే మా షాప్ అని కాదు, 3-4 షాపులు ఉన్నాయి కానీ ఇది నిజంగా షాప్ ఉండడమే గొప్ప. ఇక్కడ ట్యాబ్లెట్స్ గిబ్లెట్స్ ఏం దొరకట్లేవు. కదిరికి వెళ్ళి 1-3 కిలోమీటర్స్ వెళ్ళేసి బండి పైన ట్యాబ్లెట్స్ తీసుకొని వద్దాం. యాక్చువల్లీ ఇంకోటి డెంటల్ షాప్ పక్కన తీసుకుందాం. డెంటల్ షాప్ పక్కన మెడికల్ షాప్ ఉందనుకో, వాళ్ళు అయితే మంచివి ఇస్తారు. నార్మల్ మెడికల్ షాప్లో కూడా తీసుకోవచ్చు కానీ వాళ్ళకి అంతగా తెలీదు. డెంటల్ షాప్ మెడికల్ డెంటల్ హాస్పిటల్ ఉండే పక్కన మెడికల్ షాప్ అయితే కొంచెం మంచి తెలిసిండదు వాళ్ళకి, ఎందుకంటే డెంటల్ వాళ్ళు అందరూ వస్తుంటారు కాబట్టి అలా మంచి తెలిసిండది. చలో ఇప్పుడైతే కదిరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుందాం. యాక్చువల్లీ నేను కదిరిలో మెడిసిన్ తీసుకున్నా కదా, అక్కడైతే ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే తెలిసిన మెడికల్ షాప్ అంట. మామ ఉత్తర కలిసి ఉంటుంది రికార్డ్ చేయాలంటే రికార్డ్ చేయలేదు. ఇక్కడికి వచ్చి బ్రెడ్ తీసుకున్నాం, బ్రెడ్ తీసుకొని ఇంటికి వెళ్దాం. బ్రెడ్ మెడిసిన్ అయితే తీసుకొని వచ్చేసినాం. ఇప్పుడు మమ్మీకి ఇచ్చేసి వేసుకోమందాం, వేసుకొని కొంచెం సేపు వండుకుంటుంది మమ్మీ కూడా రెస్ట్ తీసుకుంటుంది. అయితే కదిరికి వెళ్తారంట, ఇంక ఇక్కడ కూర్చొని ఏం చేద్దాం. కదిరికి వెళ్ళేసి సర్కులు తీసుకొని మళ్ళీ అయితే ఇంటికి వెళ్తాం. ఇంత నైట్లో జునో అనేది వాకింగ్ చేయడానికి వచ్చిన, ఎందుకంటే వాకింగ్ చేయాలి ఇప్పుడే తిన్నది కాబట్టి. ఓ 10 నిమిషాలు వాక్ చేపిస్తామంటే వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడితో వ్లాగ్ కూడా అయితే ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వ్లాగ్లో మనం వెళ్తాం, అంతవరకు.